హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు ప్రేటంటలు. నేను మీ లక్ష్మీదేవి. ఇవాళ మనం గోంగూర పచ్చడి చేయడానికి మా పెరటి తోటలో కాసిన గోంగూరను తెంపుతున్నాను. చూడండి, ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ తీసిన వీడియో అన్నమాట. నాకు ఇన్ని రోజులు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదు, అందుకని నేను మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, ఈ గోంగూర అంతా మొత్తం తెంపేస్తున్నాను. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్ అంతా ఇప్పుడు పసుపు మొలిచిపోయింది. ఇదేమో బ్యాక్ ఇక్కడ వేయలేదులేండి, పసుపు వేసినా రాదు, అదంతా నీట్గా ఉంటుంది కదా. చూసారుగా, ఇది ఇప్పుడు ఈ గోంగూర కూడా మొత్తం తెంపేసుకుందాం. ఇది మామిడి చెట్లు వీడియో చూస్తుంటారు కదా, దాని కిందది అనమాట. ఆ ప్లేస్లో నేను గోంగూర వేసాను. చూసారుగా, అంత తెంపేసుకున్నాను. ఇప్పుడు గోంగూరను బాగా కడిగి నీళ్ళు పోయేలాగా పెట్టాను. తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్నాను. తర్వాత గోంగూరకు సరిపడా పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను కాస్త కారం ఎక్కువగానే తింటాము, అందుకని కాస్త ఎక్కువగా వేసాను. మీరు తక్కువగా తినేటట్లయితే తక్కువగా వేసుకోండి. చూసారుగా, ఇప్పుడు వాటిని ఆయిల్లో బాగా వేయించేసుకున్నాను. బాగా అంటే బాగా ఎరగేంత వరకు కాదు, జస్ట్ కాస్త వేగితే సరిపోతుంది. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను. వాటిని బాగా కట్ చేసి కడిగి ఇందులో వేసుకుంటున్నాను. ఇవి కూడా బాగా వేగన అవసరం లేదు, జస్ట్ ఒకసారి ఇలా అనేసి తర్వాత దానిపైన గోంగూర పెట్టేసేయాలి. కడిగింది ఉంది కదా, అదంతా దానిపైన పెడితే సరిపోతుంది. చూసారుగా, అంతే. చూడండి, దానిపైన పెట్టేశాను. తర్వాత కాసేపు ఆగి అది మగ్గింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం గోంగూర పెట్టేశాను. కావాలంటే మీరు పెద్ద గిన్నె తీసుకొని కూడా చేసుకోవచ్చు. చూసారుగా, మొత్తం అలా కొంచెం మగ్గిన తర్వాత నేను ప్రెస్ చేస్తూ పెట్టాను. ఎందుకంటే పెద్ద గిన్నె అవసరం లేదు గోంగూరకు, చిన్న దాంట్లోనే సరిపోతుందన్నమాట. చూసారుగా, మొత్తం అలా మగ్గిన తర్వాత కొద్ది కొద్దిగా పెట్టి తర్వాత అంత అయిపోయిన తర్వాత కాసేపు మూత పెట్టాను. మళ్ళీ తర్వాత ఇంకొంచెం గోంగూర ఉంది, అది కూడా పెట్టేశానమాట. చూడండి, మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేశాను. ఇలా అది కూడా సిమ్లో పెట్టుకోండి. ఆకుకూరలు ఎక్కువగా ఉడకకూడదు కదా, అలాగని. చూసారా, జస్ట్ ఇలా మగ్గితే సరిపోతుంది. అయినా గోంగూర పచ్చడి చాలా త్వరగా అయిపోతుందండి, ఒలుచుకోవడమే కష్టం కానీ పచ్చడి చాలా ఈజీగా చేయొచ్చు. చూసారుగా, ఇది రోట్లో అయినా సరే లేదంటే మిక్సీకి అయినా వేసుకోవచ్చు. నేనైతే మిక్సీకి వేస్తున్నాను. తర్వాత ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేద్దాం స్టవ్ కట్టేసి. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, వాటిని బాగా దూరంగా వేయించుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు, సారీ కొన్ని, తర్వాత జీలకర్ర రెండు స్పూన్లు, అది మిక్సీకి పట్టేసుకుందాం. చూసారుగా, తర్వాత అందులో చల్లారిన గోంగూర తీసుకోవాలి, వేడిగా వేయకండి, మిక్సీలు పాడైపోతాయి. తర్వాత కాస్త రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ గ్రైండ్ చేసేసుకున్నాం, అంతే అయిపోయింది. చూసారుగా, మొత్తం గ్రైండ్ చేశాను నేను కొద్ది కొద్దిగా వేసుకొని. చూసారుగా, ఇప్పుడు దీంట్లో మనం పచ్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఆప్షనల్ అన్నమాట, ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే లేదు. కాకపోతే ఉల్లిపాయలు వేస్తేనే గోంగూరకు టేస్ట్ వస్తుంది, లేకపోతే అసలు బాగుండదు. ఎంత ఎక్కువ ఉల్లిపాయలు ఉంటే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదంతా బాగా కలిపేశాను కదా, ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాను. చూసారుగా, దాంట్లో ఆవాలు, జీలకర్ర, తర్వాత ఎండుమిర్చి అన్నీ పెట్టేసుకున్నాను. చూసారుగా, కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రీన్లో గ్రీన్ కలిసిపోతున్నాను, వేయలేదు. తర్వాత పైన ఇలా డెకరేషన్కు ఉల్లిపాయలు వేసాను. థ్యాంక్ యూ.